లోకేష్ యువగలం సూళ్లూరుపేట నియోజకవర్గంలో చాలా హుషారుగా సాగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మన మాజీ మంత్రి పరసారత్నం, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఉత్సాహంగా ఈ యువగలం పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. చూడొచ్చు అంతా కూడా నారా లోకేష్ మాస్కులు ధరించేంత కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అంతా కూడా. మన దగ్గర పరసారత్నయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది మీ ఉత్సాహం? అసలు 3 రోజుల నుంచి మిమ్మల్ని పట్టలేకున్నాం అసలు పూర్తిగా. నన్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా, అనేక పర్యాయాలు ఈ నియోజకవర్గంలో నన్ను అభ్యర్థిగా పెట్టి శాసనసభ్యుడిగా కానీ మంత్రిగా కానీ మంత్రిగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలు చేయే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే 15 రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. మీకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు 7 కన్నా 10 కన్నా ఎక్కడైనా ఉన్నాయా మీరు చూడండి, ఎక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా 6-7 రెసిడెన్షియల్ స్కూల్స్ కన్నా ఎక్కువలేవు. కానీ సూళ్లూరుపేటలో ఈరోజు నాయుడుపేటలో కానీ సూళ్లూరుపేటలో కానీ తడలో కానీ దొరవారు సత్రంలో కానీ అదేవిధంగా మన గోజీల్లో కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అయితేనేమి దాదాపు 15 స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజీలు 15. ప్రసన్న గారు, మీరు పాదయాత్ర మొదటి నుంచి జిల్లాలకు వచ్చినప్పటి నుంచి మీరు చాలా హుషారుగా పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో మీ కుమార్తె, మీ అల్లుడు, మీ వేయంకురాలు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. అంటే ఏది అంతా ఫ్యామిలీ అంతా కూడా ఇంత డెడికేషన్గా పనిచేస్తున్నారు. మా ఫ్యామిలీ ఈరోజు ఈ జిల్లా, ఈ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక గుర్తింపు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మాకు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన నన్ను ఒక సొంత బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు. అంత గొప్పగా ఈరోజు రాష్ట్రం అంతా తిరిగేటట్టుగా, రాష్ట్రం అంతా తెలిసేట్టుగా చేశాడు. ఆయనకి నా బిడ్డలు కానీ, నా అల్లుళ్ళు కానీ, మా వీయంకుల కుటుంబం కానీ, మా కుటుంబం కానీ, నా బంధువులు కానీ ఎంతమంది వచ్చి ఎంత చేసినా ఆయనకి రుణం తీర్చుకోలేనటువంటి, అందుకే మా కుటుంబం అంతా ఈరోజు డెడికేటెడ్గా వచ్చాం. మేమంతా వచ్చి నిస్వార్థంగా మరి ఆయన కుమారుడిని పంపించాడు ఈరోజు. ఇది ఒక ధైర్యము, సాహసంతో కూపుకున్నటువంటిది. ఎందుకంటే 400 రోజులు, 4000 కిలోమీటర్లు ఇంతవరకు రికార్డ్, భారతదేశంలో రికార్డ్, ఇంతవరకు కూడా ఏ వ్యక్తి కూడా 400 రోజులు తిరగలేదు, 4000 కిలోమీటర్లు తిరగలేదు. మరి మా యొక్క యువ నాయకుడు, యువగళం, మా యొక్క లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. అయితే వసరత్న గారు, సూళ్లూరుపేట నియోజకవర్గం వరుసగా 2 సార్లు వైసీపీ గెలుస్తూ వస్తుంది, ఈసారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? యువగళంతో ఏమైనా మార్పు వస్తుందా? కిలివేటి సంజీవాయని ఈసారి తెలుగుదేశం నాయకులు మీరందరూ ఓడించగలుగుతారు? నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు పొరపాటు జరిగిందనేటువంటి పశ్చాత్తాపంతో ఉడికిపోతూ ఉన్నారు మా జనమంతా. ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? మరి వైసీపీ వాళ్ళని చిత్తు చిత్తు చేసి మేము గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చినా సరే, ఎవరిని పెట్టినా వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువగళంతో ఉత్సాహంతో ఉప్పొంగి ఈరోజు చూస్తారు. ఇప్పుడు మీరు స్వర్ణముఖి నది మీద ఏ విధంగా నడుస్తారు, ఆ విధంగా ఉత్సాహంగా ఉన్నారు. అందువలన ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యువగళం వచ్చిన తర్వాత మరీ బాగా ఉత్సాహంతో ఉడికిపోతూ ఉంది, ఉప్పొంగిపోతూ ఉంది. తప్పకుండా ఎవరిని పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తాడు. దానికి కారణం యువగళం. ఉన్నారు మా చెప్పండి అమ్మా, ఏంటి ఏం పేరు, మీ పేరు ఏంటి? చాలా నిన్న నా పేరు చింతల సరోజనమ్మ. నేను ఫస్ట్ నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాను సార్. నేను జడ్పీటీసీకి ఒకసారి వేసాను, ఎంపీటీసీకి వేసాను, సర్పంచ్ కేసాను, పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మొన్నటి దాకా కూడా పనిచేస్తున్నాను సార్. ఇప్పటికి యాక్టివ్ గా 30 సంవత్సరాలుగా యోగళం చూస్తూ ఉన్నారు. ఎట్లా జరుగుతుంది నారా లోకేష్ నడవడం? అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి మేము సూళ్లూరుపేట నియోజకవర్గానే కాదు, చంద్రబాబు నాయుడు కూడా సీఎం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో మేము ఎక్కువ మెజార్టీతో కలుస్తామని ఆశిస్తున్నాను సార్. చెప్పండి బ్రదర్ మీ పేరు. మీరు చూస్తున్నారు ఎవరైతే పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు, మీ జాబ్ను కూడా కొంతకాలం పక్కన పెట్టి వచ్చి యువగళంలో పార్టిసిపేట్ చేయడం ఎట్లా ఉంది? నా పేరు చింతల సతీష్ చంద్ర. నేను బీటెక్, ఎంటెక్, ఐఐటి ఖరగ్పూర్లో చదివాను. బాబు గారి కోసం నేను అన్ని పక్కన పెట్టి అతని కోసమే కొన్ని రోజులు స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చి అతని కోసం అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. యువత చాలా ఇబ్బందుల్లో ఉంది, ఎక్కడ జాబ్స్ లేవు. ఈ మధ్య సూళ్లూరుపేటలో కూడా మా వాడిని ఒకరిని టీడీపీ కార్యకర్తని పేరు వెంకటేష్ యాదవ్ అనే అతన్ని దారుణంగా పగలగొట్టి తల మొక్కలయ్యేటట్టు పగలగొట్టి చంపేసేదానికి ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి బాబు గారిని
సీఎం చేసి, అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని ఆయన నాయకత్వంలో మేమందరం నడవాలని ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటూ అతను బలం చేకూర్చేదానికి మేమంతా ముందుకొచ్చామని తెలియజేస్తాం. సతీష్ గారు, సూళ్లూరుపేటలో వైసీపీ చాలా బలంగా ఉంది, చాలా మెజారిటీతో లాస్ట్ టైం గెలిచాడు సంజీవయ్య, ఆయన ఓడించేదానికి మీ శక్తి సరిపోద్ది అంటారు? శక్తి ఖచ్చితంగా సరిపోతుంది. ఈసారి మేము అదే మెజారిటీ 60,000 కంటే ఎక్కువ తెచ్చి చూపిస్తామని ఈ యువతే మీకు దానికి నిదర్శనం అని మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎట్లా ఉంది యువగాలం చూస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు జరిగే పాదయాత్ర మా పెద్ద నాయకుడు చంద్రబాబు గారి యొక్క ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చినటువంటి బలంతో మేమందరం పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రలో మేము అందరి ఆయనకి సహకరిస్తూ చాలా దిగ్విజయంగా అనంతమైన మెజారిటీలో వచ్చే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలిపించేదానికి మా సహాయ శక్తిలో మేము ప్రయత్నిస్తాం సార్. ఇది మాజీ మంత్రి పరసారత్నం ఆధ్వర్యంలో యువగాలం పాదయాత్రకు సంబంధించి భారీగా జన సమీకరణతో పాటు చాలా ఉత్సాహంగా టీడీపీ శ్రేణులు యువగాలంలో పాల్గొంటూ ఉన్నాయి. ఈసారి సూళ్లూరుపేటలో 2 సార్లు పొరపాటు జరిగింది, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సంజీవయ్యను ఓడించబోతున్నాం అంటూ కూడా పరసారత్నం సతీష్ చంద్ర వీళ్ళు విశ్వాసం వ్యక్తం చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకరాజు మహాన్ చూస్తున్నారు నెల్లూరు.